వెల్కమ్ టు వికీ హైట్. నిన్న మనం అసలు రీజనల్ రింగ్ రోడ్ ఎందుకు సపరేట్ రోడ్ అనేది చూసాము. ఇప్పుడు అసలు అది ఏ లొకేషన్స్ నుంచి వెళ్తుంది, ఏ రీజియన్స్ నుంచి వెళ్తుంది, ఏవే టౌన్స్ని కానివ్వండి, విలేజెస్ని కానివ్వండి కలుపుతుంది, సో అవన్నీ కూడా మనం చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్గా ఓవరాల్గా పైనుంచి ఒకసారి చూద్దామండి. అంటే ఇట్ మైట్ నాట్ బి అక్కరే, కానీ ఒకసారి మనం ప్లాన్లోకి వెళ్ళాక మనకు ఎగ్జాక్ట్గా ఏ విలేజ్ నుంచి వెళ్తుంది, దేని పక్క నుంచి వెళ్తుంది, అన్నీ కూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియాలో మనం ప్లాన్కి వెళ్ళి మనం క్లియర్గా చూద్దాం అసలు ఎటు వెళ్తుంది ఏంటి అనేది. ఇప్పుడు ఇది సిన్స్ ఇది ఒక రింగ్ లాగా ఉంటుంది కాబట్టి మనం సమ్వేర్ వీ నీడ్ టు స్టార్ట్, విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఇప్పుడు సంగారెడ్డి నుంచి తీసుకుంటే మనకి, అంటే ఇది చెప్పినట్టు ఇది ఎగ్జాక్ట్గా అక్యురేట్ అయితే కాదండి, బట్ మనం ఎప్పుడైతే ప్లాన్ చూస్తామో అప్పుడే మనకు తెలిసిపోతుంది. సో ఇది మీకు సంగారెడ్డి నుంచి బయలుదేరి ఫస్ట్ శంకరపల్లికి వస్తుంది. సో శంకరపల్లి నుంచి మీకు నెక్స్ట్ చేవెళ్ళకి రావాలన్నమాట. సో యా, మీరు ఒకసారి చేవెళ్ళకు వచ్చిన తర్వాత అంటే ఇది రియల్గా దేనికి యూస్ఫుల్ అవుతుందనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇదేమో బాంబే హైవే, ఈ బాంబే హైవే నుంచి వచ్చి మీకు ఈ రోడ్ నుంచి వచ్చిన తర్వాత మీకు ఒకవేళ చేవెళ్ళాలా రావడానికి కానీ, లేకపోతే ఫ్యూచర్లో బెంగళూరు హైవేకి రావడానికి కానీ ఉపయోగపడుతుంది. చేవెళ్ళ నుంచి మీకు షాద్నగర్ వచ్చేటప్పుడు కొంచెం విచిత్రంగా వస్తుంది, అంటే ఆల్ ఆఫ్ సడన్ ఇలా కిందకు వచ్చి ఇక్కడ టర్న్ తీసుకుంటుంది అనమాట. సో రియల్గా షాద్నగర్ రీచ్ అవ్వదు, బట్ షాద్నగర్కి ముందే ఇది ఇటు పక్కకు వచ్చేస్తుంది. సో అదొకటి, ఇక్కడ కొత్తూరుకి షాద్నగర్కి మధ్యలో అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తే ఇలా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి చాలామంది కట్తాలు అంటారు, కానీ కట్తాలకు ముందే ఇక్కడి నుంచే మీకు టర్న్ తీసుకుంటుంది. ఆల్మోస్ట్ ఇక్కడ గూడూరు ఉంటుంది, గూడూరు దగ్గర నుంచి వెళ్తుంది. చాలామంది యాచారం అంటారు, యాచారంకి అసలు అంటే ప్లాన్ ప్రకారం అయితే అసలు ఆచారంకి వెళ్ళట్లేదండి. సో అది ఎందుకు ఏంటనేది చూద్దాం. ఈవెన్ ఇక్కడ గుంగల్ దగ్గర కూడా వెళ్ళదు. సో ఇవన్నీ కూడా మనకి కనపడతాయి. ఇప్పుడు ఇలా పైకి వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి చౌటప్పలు అంటాం, కానీ యాక్చువల్గా చౌటప్పల కన్నా కూడా సేమ్ షాద్నగర్ లాగా చౌటప్పల్ కూడా రీచ్ కాకుండా చౌటప్పల ముందు నుంచే కట్ అయ్యి వెళ్ళిపోతుంది రీజనల్ రింగ్ రోడ్ వచ్చేసి. సో ఇదంతా యా ఇప్పుడు మనం పెట్టేదంతా అప్రాక్సిమేట్. సో ఇక్కడికి వచ్చాక ఇక్కడ టూ ప్లేసెస్లో మూసీని దాటాల్సి వస్తుంది. ఇదేమో మూసీకి ఒక ఉపనది లాంటిది అనమాట, చిన్న వాటర్ ఫ్లో వచ్చి కలుస్తుంది. ఇక్కడేమో రియల్ మూసీ రివర్ వస్తుంది. సో దాన్ని ఈ ఏరియాలో రెండు చోట్ల కూడా అది దాటాల్సి ఉంటుంది. దాటి భువనగిరి కన్నా కూడా ఇక్కడ కొంచెం టర్న్ తీసుకొని ఇక బీబీ నగర్, ఆల్మోస్ట్ బీబీ నగర్కి అనుకున్నట్టే బీబీ నగర్ దాటిన తర్వాత రింగ్ రోడ్ వెళ్తుంది, రీజనల్ రింగ్ రోడ్ ముందుకు వెళ్తుంది అనమాట. ఆ తర్వాత ఇలా వెళ్ళి బొమ్మల రామారం వీటి నుంచి ఇక పైకి వెళ్తుంది అనమాట. సో మీరు ఒకసారి దీని సర్కిల్ చూస్తే యా ఇది చూసారా, ఇలా ఉంటుంది అనమాట మనకు మొత్తం, అంటే ఒక రింగ్ లాగా ఇలా ఫామ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఏ విలేజ్ ఏ టౌన్ అనేది ఇప్పుడు మనం కొద్దిసేపట్లో చూద్దాం. సో తర్వాత ఇంకా ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత కూడా మీకు ఇక్కడ మాత్రం కొంచెం పైకి వెళ్తుందండి, ములుగు వరగల్ ప్లేస్లో మాత్రం. తర్వాత ఒకసారి కానీ సేమే ఇలా వచ్చేసి మీకు మళ్ళీ చివరికి మనకి శంకరపల్లి వైపు కలుస్తుంది. మీరేం కంగారు పడొద్దండి, అంటే వేరే ప్లేస్లన్నీ కూడా మనం ఎగ్జాక్ట్గా ఇన్ డీటెయిల్ చూడబోతున్నాం, అందుకే కొంచెం ఫాస్ట్గా చెప్పాల్సి వచ్చింది ఇది. సో ఓవరాల్గా మనం పైనుంచి చూస్తే మాత్రం ఇదండి రీజనల్ రింగ్ రోడ్ స్ట్రక్చర్ అయితే ఇది అనమాట. మనం ఇప్పుడు మనకి ఎంత అంటే 272 కిలోమీటర్స్ వచ్చింది, కానీ 300+ ఉంటుంది, ఎందుకంటే మనం ఇలా దగ్గరికి వెళ్ళి చూసాం అనుకోండి అన్ని స్కేల్ లాగా వచ్చాం, అలా ఉండదు రీజనల్ రింగ్ రోడ్ టర్న్ కరుస్ అలా ఉంటుంది. సో ఇలా పాములాగా మెలికలు తిరుగుతూ వెళ్తుంది. సో అందుకని మనకు ఆ డిఫరెన్స్ కనబడుతుంది. ఎస్పెషల్లీ ఇక్కడ చూస్తే మనం ఫాస్ట్గా వచ్చేసాం, ఇక్కడ పెద్ద స్కేల్స్ పెట్టి అలా స్ట్రైట్ గీతల్లాగా ఉండదు అనమాట. సో సెకండ్ థింగ్ ఏంటంటే ఇది నిజంగా ఎవరికి యూస్ఫుల్ అనేది చూద్దామండి. ఇప్పుడు ఒకసారి పైనుంచి చూస్తే ఇదంతా కూడా మనకి ఇది బాంబే హైవే నుంచి బెంగళూరు హైవే వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇలా వచ్చేసి ఇక్కడ నుంచి ఇటు వెళ్ళిపోవచ్చు. అలానే మీకు ఇప్పుడు విజయవాడ హైవే నుంచి వచ్చేవాళ్ళు ఒకవేళ ఇక్కడ నుంచి మేము బెంగళూరు హైవే వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఇటు నుంచి రావచ్చు. కాకపోతే ఇది ఉండే కర్వ్స్ని బట్టి, ఇది వచ్చే డిస్టెన్స్ని బట్టి నిజంగా ఇది వాడతారా లేదా ఇంకొంచెం ముందుకు వచ్చే రింగ్ రోడ్ నుంచి వచ్చి వస్తారా అనేది చూడాల్సి ఉంటుందండి మనం. అది ఎందుకంటే
ఇది వచ్చే విధానాన్ని బట్టి ఎవ్రీథింగ్ డిపెండ్స్ కదా. సో దాన్ని బట్టి ఉంటుందన్నమాట, అంటే ఎగ్జాక్ట్ ఎంత డిస్టెన్స్ వస్తుంది, ఎంత ఇక్కడ ట్రాఫిక్ ఉండదు, ఇక్కడ ట్రాఫిక్ ఉండదు. ఏది ఎక్కువ డిస్టెన్స్ అయితే అటు నుంచి రారు కదా, తక్కువ డిస్టెన్స్ వైపు నుంచి రాద్దామని చూస్తారు. సో అదొకటి. అండ్ డెఫినెట్గా ఇప్పుడు ఈ శ్రీశైలం హైవేని, నాగార్జున సాగర్ హైవేని, బెంగళూరు హైవేని వీటిని కలపడానికి మాత్రం మంచి కనెక్టివిటీకి ఉపయోగపడుతుంది ఈ మూడింటిని. అలానే ఇక్కడ కూడా ఈ మూడింటిని కలపడానికి మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ఇది ఇది హైవే ఏం కాదు యాక్చువల్లీ. ఇప్పుడు మనకి నిజామాబాద్ హైవేని కానీ, కరీంనగర్ హైవే కానీ ఈ రెండింటిని కలపడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అండ్ యా ఇక్కడ మాత్రం కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటుంది సహజంగానే. యా ఈ వరంగల్ హైవేకిను కరీంనగర్ హైవేకి కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటుంది, అండ్ కొంత ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. ఈ ఏరియాలో కూడా బాగా ఫారెస్ట్ ఏరియాల నుంచి వెళ్తుంది. సో ఇప్పుడు సిటీలోకి వచ్చేవి, సిటీ అంటే సిటీతో సంబంధం లేకుండా బయట బయట ఊర్లకు వెళ్ళేవి మాత్రం, బయట నుంచి బయటకు వెళ్ళిపోవటానికి మాత్రం ఇది డెఫినెట్గా యూస్ఫుల్ అండి. ఎగ్జాక్ట్ ఏ విలేజ్ నుంచి వెళ్తుందో చూస్తే సరిపోదండి. ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాలు ఏంటి, ఎలాంటి ఏరియాలు, ఎలాంటి జోన్స్ ఉన్నాయి అన్నీ కూడా తెలిస్తేనే మనకు ఎగ్జాక్ట్గా దీని యూజ్ ఏంటి, దీని ఎంతవరకు ఉపయోగం అనేది తెలుస్తుంది. మనం యాక్చువల్లీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి ఈ ఏరియా నుంచే మనం స్టార్ట్ చేద్దాం. ఇక మనం ఇప్పుడు ఫస్ట్ సంగారెడ్డి నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. ఇప్పుడు సంగారెడ్డి వచ్చేసి, యాక్చువల్ సంగారెడ్డి వచ్చేసి ఇదన్నమాట మనకి. సో ఈ ఏరియా కంది, అండ్ ఇది వచ్చేసి మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి. మనకి దానికన్నా ముందే మనకు ఆర్ఆర్ఆర్ స్టార్ట్ అవుతుంది. అంటే హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు మీరు ఐఐటికి కూడా రీచ్ కాకముందే మీకు ఆర్ఆర్ఆర్ స్టార్ట్ అవుతుంది, అంటే అకార్డింగ్ టు ద మాస్టర్ ప్లాన్. మరి ఇది ఒకవేళ ల్యాండ్ పూలింగ్ అలాంటి విషయాల్లో మళ్ళీ ఏమన్నా కొంచెం చిన్న మార్పులు ఉంటాయా అంటే ఉంటే ఉండొచ్చు. బట్ ఇప్పుడైతే మాత్రం మనం ఇది దీన్ని నామ్గా తీసుకొని వెళ్ళటం అనేది మన అనాలిసిస్కి కరెక్ట్ అన్నమాట. సో ఈ ఏరియాల్లో ఏంటంటే, ఒకసారి ఈ ఏరియాలో మీరు చూస్తే ఇక్కడంతా కూడా వర్క్ సెంటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ కొన్ని చిన్న చిన్న కంపెనీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడికి వెళ్తేనేమో ఇది పబ్లిక్ అండ్ సెమీ పబ్లిక్ యూస్ఫుల్, అందుకే ఐఐటి ఉంది ఇక్కడ, ఐఐటి ఉన్న ఏరియా అది. అండ్ సంగారెడ్డికి వెళ్తే ఇది సంగారెడ్డి లోపల ఉన్న కమర్షియల్ ఏరియా. అంటే ఆల్రెడీ సంగారెడ్డి అనేది ఒక డెవలప్డ్ టౌన్, అది అంటే ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ రంగారెడ్డికి. సో ఆ ఇది. అండ్ చుట్టూ ఉన్న జోన్స్ కూడా మనం ఒక అంటే కొంచెం ఫాస్ట్గా మూవ్ అయినా కూడా మనం ఈ మాత్రం చూసుకుంటూనే వెళ్ళటం మంచిదండి. ఈ ఏరియాలో మాత్రం ఆర్ఆర్ఆర్ వచ్చే దగ్గర మాత్రం ఇక్కడ మాత్రం ఇంద్రకరణి ఈ ఏరియాలో మాత్రం కొంతవరకు మీకు ఇది ఉంది, మన R1 అయితే ఉందన్నమాట ఇక్కడ. అంటే ఇక్కడ మీకు ఇస్నాపూర్వి ఇవన్నీ కూడా మీకు కొంచెం అన్నీ కూడా ఇదిగోండి, ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ ఏరియాస్, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. కొంచెం ఇది లివబుల్కి ఎలా ఉంటుందనే చూడాలి. ఇదంతా కూడా కొన్ని కెమికల్ ఫ్యాక్టరీస్ అవి కూడా ఉన్నాయి ఇక్కడ, ఇండస్ట్రీస్ ఉన్నాయి. కానీ పక్కనైతే కొంతవరకు R1 ఇచ్చారు ఇక్కడ. అండ్ సో కొంచెం ముందుకు వద్దాం మనం. ముందుకు వస్తే యువతలంతా కూడా పెరియ అర్బన్ జోన్ అండ్ దెన్ కన్జర్వేషన్ జోన్ స్టార్ట్ అయిపోతుంది. అంటే ఆర్ఆర్ఆర్ దాటాక ఎక్కువ దూరం మనకి అంత సిటీ ఎక్స్పాండ్ అయ్యేటట్టు అయితే ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అయితే ఇక్కడ కనపడట్లేదు. అసలు అంత పబ్లిక్ డిమాండ్ కూడా ఉండదు. మనకి ఇదంతా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అండి. ఇదంతా ఆల్రెడీ మనకి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, అండ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలోకి రైల్వే లైన్ వస్తుంది. సో ఇదంతా కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ థింగ్. సో అండ్ యా మనం ఇది ODF ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దాటేసి కొంచెం ముందుకు వస్తే శంకర్పల్లి రీజియన్లోకి ఎంటర్ అయిపోతామండి. ఈ రీజియన్లోకి వచ్చిన తర్వాత మనం ఇక్కడ కూడా బాగా గమనించవచ్చు, నేను మళ్ళీ జాగ్రత్తగా చూపిస్తున్నానండి. ఆర్ఆర్ఆర్కి యువతల వైపు అంతా, సిటీ వైపు అంతా R1 ఇచ్చారు ఈ ఏరియాలో. యువతల వైపు అయితే పెరియ అర్బన్ జోన్ ఇచ్చారు, అండ్ దెన్ పెరియ అర్బన్ యూజ్ జోన్ ఇచ్చారు, అండ్ దెన్ కన్జర్వేషన్ జోన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో మీరు జాగ్రత్త, శంకర్పల్లి రీచ్ అయిన తర్వాత కూడా చూస్తే ఈవెన్ ఇది శంకర్పల్లి రైల్వే స్టేషన్ ఇక్కడ ఉంటుందండి. సో శంకర్పల్లి ఇదేమో శంకర్పల్లి టౌన్ ఇదంతా కూడా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు యువతలంతా కూడా మీకు R1 ఉంది, యువతలంతా కూడా మీకు మన పెరియ అర్బన్ యూజ్ జోన్ కొంతవరకు ఉంది, ఇమ్మీడియట్గా మనకి కన్జర్వేషన్ జోన్. ఇదంతా కూడా అగ్రికల్చర్ రిలేటెడ్ వాటికి పనికి వస్తుంది కానీ నాట్ రియల్లీ ఫర్ రెసిడెన్షియల్ వాటికి అయితే పనికిరాదనమాట. ఒక్కసారి శంకర్పల్లి రీజియన్ దాటి మనం చేవెళ్ళ వైపు వెళ్దామండి. చేవెళ్ళ వైపు వెళ్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఒకసారి ఇది ఇక్కడ మనం రైల్వే ట్రాక్ దాటుతాం. రైల్వే ట్రాక్ దాటిన తర్వాత మూసి రివర్ దాటుతాం. మూసి రివర్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే
ఇక దీని చుట్టుపక్కల మొత్తం కూడా మీకు ఎక్కడ కనీసం పెరియర్బన్ యూస్ కూడా జోన్ కూడా లేదు, ఇదంతా కూడా కన్జర్వేషన్ జోన్ కిందకి వెళ్ళిపోతుంది. సో యా ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఎంత యూస్ఫుల్ ఏంటి అనే దానికన్నా, ఎస్ శంకర్పల్లి నుంచి చేవెళ్ళటానికి ఈ రోడ్డు యూస్ఫులా? ఎస్ యూస్ఫుల్. అట్ ద సేమ్ టైం మీకు ఇది ఎలా అంటే, ఐ మీన్ ఈ చుట్టుపక్కల జోన్ సపోర్ట్ చేస్తాయా? నాట్ రియల్లీ ఫర్ కన్స్ట్రక్షన్స్, అంటే అగ్రికల్చర్ వాటి పౌల్ట్రీ కానివ్వండి, డైరీ కానివ్వండి, ఇలాంటి వాటికి సపోర్ట్ చేస్తాయి. సో ఇప్పుడు రోడ్ చూస్తే మాత్రం మీరు ఇక్కడ ఈ రామాంతపూర్ నుంచి ఇవతలకు వస్తుందండి. యాక్చువల్గా మీకు ఇప్పుడు గూగుల్ మ్యాప్స్లో చూస్తే ఈ రోడ్ ఎక్కువగా కనపడుతుంది, కానీ ఆర్ఆర్ఆర్ వచ్చేసి కొంచెం పక్క నుంచి ఇవతల నుంచి వస్తుంది. సో ఈ ఎర్రవగూడ వీటి నుంచి వస్తుంది అన్నమాట, యాక్చువల్గా ఇవతల నుంచి రాకుండా. సో ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే మీకు మొంచర్లగూడ ఆ ఏరియాల నుంచి ఇది విలేజ్ ఉంటుందండి. ఇక్కడ ఆ విలేజ్కి ఇది బైపాస్ లాగా పక్క నుంచి వస్తుంది యాక్చువల్గా. అలానే యువతలు చూస్తే ఎంకపల్లి ఉంటుంది మనకి. సో అలానే ఇది కంటిన్యూ అవుతుంది, కానీ ఎక్కడ జోన్స్ చూసినా కూడా మీకు మొత్తం కూడా ఈ కన్జర్వేషన్ యూజ్ జోన్లే కనపడతాయి. యువతలు అయితే బయో కన్జర్వేషన్ యూజ్ జోన్ ఉందండి. అంటే మన దాకా చెప్పుకున్నట్టు ఎర్రగూడ దాటిన తర్వాత ఇవైతే ఇక అసలు కంప్లీట్ బయో కన్జర్వేషన్ జోన్ అండి. ఇక్కడ టాపిక్ వచ్చిన కూడా చెప్తున్నా, అకార్డింగ్ టు హెచ్ఎండిఏ బయో కన్జర్వేషన్ జోన్లో గ్రామ పంచాయతీ లేఅవుట్లు వేసి అమ్మటం అనేది కరెక్ట్ కాదండి. అంటే అది మీరు కొనటం కూడా కరెక్ట్ కాదు. సో హెచ్ఎండిఏ వాళ్ళు అవేర్నెస్ కూడా వీడియోలు చేస్తున్నారు, కావాలంటే మీరు చూడొచ్చు అవి. అండ్ యా ఒకసారి మీకు ఇక్కడ వస్తే మాత్రం ఈ పర్టికులర్ ఏరియాలో యువతల యువతల కూడా మాకు బయో కన్జర్వేషన్ జోన్ ఉంది. సో తర్వాత కూడా కన్జర్వేషన్ యూజ్ జోన్ నడుస్తూ ఉంటుంది మీకు. ఈ తర్వాత మీరు ఒకసారి ఈ చేవెళ్ళ రీజియన్లోకి ఎంటర్ అయిపోతారండి. ఈ ఏరియాల్లో మీకు ఏ ఏ పర్టికులర్ విలేజెస్ అంటే మీరు చూసుకోవచ్చు ఇక్కడ అన్ని విలేజెస్. సో ముండియాలో కావచ్చు, ఊరళ్ళా కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు యూజువల్గా పొలాలు అవి కూడా ఎక్కువ సేల్స్ రీసేల్స్ జరుగుతున్న ఏరియాలు ఇవన్నీ. కాకపోతే మీరు జోన్స్ మాత్రం చూసుకోవచ్చు, అవి అగ్రికల్చర్కే పనికి వస్తాయి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. సో ఇంకా ముందుకెళ్తే ఇక్కడ మీకు కొంతవరకు అంటే చేవెళ్ళ ప్రాపర్ రీజియన్ ఎంటర్ అవుతుంటే మాత్రం మీకు కొంత పెరి అర్బన్ యూజ్ జోన్ వచ్చింది. దీని రూల్స్ డిఫరెంట్ అండి. అంటే ఇల్లు కట్టచ్చా అంటే కట్టచ్చు, బట్ దెర్ ఆర్ సెవరల్ రిస్ట్రిక్షన్స్. సో ఇల్లు అంటే ఇల్లు వరకే కట్టుకోవాలి, అది కూడా చాలా ఏరియా వదిలేసి మీకు జస్ట్ 25%లోనే కట్టుకోవాల్సి వస్తుంది. మీరు హైట్ మీద కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇంకొంచెం ముందుకు వస్తే మీకు యా ఎల్లో కనపడింది, రెసిడెన్షియల్ వచ్చేసింది అనుకోవచ్చు మీరు. కానీ ఒకసారి చూస్తే ఇది R2 అండి, కొంచెం అంటే R1లా కాదు, అంటే అపార్ట్మెంట్స్ అలా రావు, దీనికి హైట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఈ ఏరియాలు, యువతల వైపు ఏరియాలు. మీరు ఇక్కడ గమనిస్తే ఆర్ఆర్ఆర్కి సిటీ వైపు గ్రీన్ జోన్స్ ఉన్నాయి, యువతల వైపు కొంచెం కన్స్ట్రక్షన్ జోన్స్ ఉన్నాయి. తేడా ఏంటంటే యువతల వైపు చేవెళ్ళ టౌన్ ఉందన్నమాట, అందుకని ఇది రీజన్. సో ఇంతకుముందు మనం శంకర్పల్లి దగ్గరేమో శంకర్పల్లికి అవతల వైపు రెసిడెన్షియల్ అవి కన్స్ట్రక్షన్ ఉన్నాయి, యువతల వైపు గ్రీన్ జోన్స్ ఉన్నాయి, అది మేజర్ తేడా అన్నమాట ఇక్కడ. సో ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తే మనం మళ్ళీ మీకు ఒకసారి చేవెళ్ళ దాటగానే మళ్ళీ జోన్స్ మారిపోతాయండి, లైట్గా పెరి అర్బన్ యూజ్ జోన్ అండ్ గ్రీన్ జోన్ స్టార్ట్ అయిపోతాయి. సో ఇక్కడ మీకు మళ్ళీ అగైన్ మీరు అగ్రికల్చర్ యూజ్కి తప్ప మీరు వేరే కన్స్ట్రక్షన్ వాటికైతే ఇక్కడ కొనుక్కోవటం అలాంటివి అయితే మీకు అంత యూస్ఫుల్ ఉండవండి. సో కొంచెం ముందుకు వెళ్ళాక, సో మనం ఒకసారి చేవెళ్ళ రీజియన్ దాటి కొంచెం ముందుకు వెళ్ళాము అనుకోండి, ఈ పర్టికులర్ ఏరియాలో మాత్రం కొంచెం రెసిడెన్షియల్, బట్ స్టిల్ ఇది R3 అనమాట. ఇంకా ఎక్కువ మోర్ హై రిస్ట్రిక్షన్స్ ఉంటాయి హైట్ మీద, అట్లా కన్స్ట్రక్షన్స్ మీద. అంటే పెద్ద రెసిడెన్షియల్ అయితే కాదు. ఆ తర్వాత కూడా మళ్ళీ మనకి యాజ్ యూజువల్గా జోన్స్ చేంజ్ అయిపోతాయి, కన్జర్వేషన్ జోన్స్లో నుంచి వెళ్తుంది మోస్ట్లీ. అంటే మోస్ట్లీ మన దగ్గర ఒక శంకర్పల్లి ఏరియా, సంగారెడ్డి ఏరియా దగ్గర తప్ప ఎక్కడ కూడా పెద్ద రెసిడెన్షియల్ కానీ మన కన్స్ట్రక్షన్స్ కానీ ఉన్న పరిస్థితి కనపడట్లేదు ఆర్ఆర్ఆర్ పక్కన. కొంచెం కొంచెం ప్లేసుల్లో ఇట్లా ఏదన్నా ఊర్లో వచ్చినప్పుడు మాత్రం ఏదన్నా ఒక విలేజ్ కానీ ఏదన్నా కొంచెం చిన్న టౌన్ వచ్చిన దగ్గర కొంతవరకు ఉండే అవకాశం కనపడుతుంది. అండ్ మీరు ఒకసారి కొంచెం ముందుకెళ్ళారనుకోండి, ఇప్పుడు ఈ నాగరగూడెన్ తర్వాత నుంచి మీరు కొంచెం ముందుకెళ్ళారనుకోండి, సో ఇక్కడ మాత్రం కొంచెం వర్క్ సెంటర్స్ జోన్స్ కొన్ని కనపడతాయి అన్నమాట ఇక్కడ. సో ఈ సీతారాంపూర్ ఏరియాలోకి ఎంటర్ అయిన తర్వాత దీనికి యువతల వైపు రెండు వైపులు కూడా కొంతవరకు వర్క్ సెంటర్ జోన్స్ ఇచ్చారు.
మళ్ళీ అగైన్ దాని తర్వాత మాత్రం కంప్లీట్గా కన్జర్వేషన్ యూజ్ జోన్ ఉంటుంది మనకి. సో ఇప్పుడు మాత్రం ఇలా కిందకి వెళ్తుందండి, అదే చెప్పాం కదా, చేవెళ్ళ నుంచి షాద్ నగర్ వెళ్ళేటప్పుడు కిందకి వెళ్ళి 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 ఒక్కసారి టర్న్ తీసుకుంటుంది దాని, అంటే దాని అది ఆ విధంగా వెళ్తుంది అనమాట. ఆ తర్వాత మీరు ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ ఏరియాలో మాత్రం మీకు ఆర్టు కనపడుతుందండి, ఈ సంకేపల్లి గూడ దగ్గర మీకు, తర్వాత ఈ షాబాద్ ఏరియాలో కావచ్చు, కాకపోతే ఇది సెటిల్మెంట్ జోన్, అఫ్కోర్స్ విలేజెస్లో సెటిల్మెంట్ జోన్ ఉంటుంది కొంతవరకు, కానీ ఇక్కడ చేవేళ్ళకి ఇచ్చినట్టుగా మనకు ఆర్టు ఇచ్చారు. చేవేళ్ళకి ఏంటంటే రింగ్ రోడ్కి అవుట్ సైడ్ మనకి ఆర్ఆర్ఆర్కి రీజనల్ రింగ్ రోడ్కి అవుట్ సైడ్ మనకి రెసిడెన్షియల్ ఉంటుంది, ఇక్కడేమో ఇన్సైడ్ ఉంటుంది రెసిడెన్షియల్, అది అది ఒకటి తేడా ఉంటుంది ఇక్కడ. సో ఈ షాబాద్ ఏరియా కూడా మనం దాటి ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే అగైన్ మళ్ళీ మనకి కన్జర్వేషన్ జోన్సే ఉంటాయి మొత్తం. ఇవన్నీ ఇక్కడ మనకు టర్న్ తీసుకుంటుంది అనమాట, శంషాబాద్ సైడ్ మన సారీ షాద్ నగర్ సైడ్ వెళ్ళటానికి మనకు టర్న్ తీసుకుంటుంది. సో ఈ ఊరు దగ్గర అనమాట, సో కక్కలూరు దగ్గర మనకి ఇక్కడ టర్న్ తీసుకున్న తర్వాత ఎలా వెళ్తుందో చూద్దామండి మ్యాప్లో. సో ఇక్కడికి వచ్చేసరికి మాత్రం మీరు షాద్ నగర్కి ఆల్మోస్ట్ రీచ్ అయిన తర్వాత ఇక్కడండి, ఈ ఏరియాలో కూడా మనకి ఇప్పుడు రియల్ ఎస్టేట్ మూమెంట్ అయితే కనపడుతుంది. ఎందుకంటే దానికి రీజన్ ఏంటంటే, ఒకటి ఆర్ఆర్ఆర్ ఇక్కడ నుంచి రావటం, ఆర్ఆర్ఆర్ కానుకొని కొంచెం ఆర్2 ఉంది, ఆర్2 ఈజ్ నాట్ ఆర్1 అండి, రిస్ట్రిక్షన్స్ అప్లై అవుతాయి మనం చెప్పినట్టు. కాకపోతే అది కూడా యాక్చువల్ రీజన్ కాదు, ఇక్కడ మనకు కొంతవరకు కొంత కమర్షియల్ యూజ్ జోన్ ఉంది, దానివల్ల ఇక్కడ కొంతవరకు ఇది జరుగుతుంది. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఏరియాకి రావాలంటేనే మనకు ఆల్మోస్ట్ తిమ్మాపూర్ వరకు మనకి వచ్చే దారిలో, తిమ్మాపూర్ వరకు హైదరాబాద్ నుంచి వచ్చే దారిలో మనకు బయో కన్జర్వేషన్ యూజ్ జోన్ ఉంది. సో డెవలప్మెంట్లు అవి రావటం, ఆ ఏరియా డెవలప్ అవ్వడం కష్టం. అండ్ అక్కడి నుంచి ఇక్కడ దాకా రావాలంటే కూడా సిటీకి ఇది చాలా దూరం అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. దీనికి ఉన్న గుడ్ థింగ్ ఏంటంటే, ఈ మన ఈ బెంగళూరు హైవే అనేది దీనికి ఉన్న గుడ్ థింగ్, ఈ రెడ్ మార్క్ మీకు ఏదైతే కనపడుతుందో, అండ్ ఇప్పుడున్నదైతే ఈ రోడ్డు, ఇది బైపాస్ రోడ్డు లాగా ఇది వచ్చేస్తుంది. సో కానీ పక్కనే మీకు రైల్వే ట్రాక్ ఉంటుంది, సో అటు వెళ్ళిన వాళ్ళు ఇటు ఇటు వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఈ ఏరియా నుంచి అటు వెళ్ళటం అనేది ఒక ఈ ఏరియాలో అటు ఇటు మారటం అంత ఈజీ కాదు. సో విత్ దట్ బీయింగ్ సెడ్, కొంచెం ముందుకు వెళ్దామండి. ఇంకా మనం ఈ ఒక్క ఏరియాలో కొంతవరకు ఇక్కడ మనకి ప్రామిసింగ్గా కనపడే ఛాన్స్ ఉందన్నమాట ఇప్పటివరకు, ఆ శంకర్పల్లి ఏరియా దాటిన తర్వాత. ఆ శంకర్పల్లి కూడా శంకర్పల్లి రైల్వే ట్రాక్ పైన అనమాట, తర్వాత దాటగానే కన్జర్వేషన్ జోన్ స్టార్ట్ అయ్యాయి మనకు, అవి గుర్తుంటే సరిపోతుంది మనం. సో కొంచెం ముందుకు దాన్ని బట్టి మనకి యాక్చువల్గా రియల్ ఎస్టేట్ ఎలా వర్క్ అవుతుంది, ఇన్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది చాలా ఈజీగా తెలిసిపోతుందండి. ఎందుకంటే బేసికల్గా మీకు రోడ్ అనేది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తుంది, కానీ మీకు సపోర్టింగ్ జోన్ లేదనుకోండి, ఇక్కడ మీరు యూ కెనాట్ రియల్లీ డూ ఎనీథింగ్. సో దానివల్ల మీకు పేరుకి దీని మీద రియల్ ఎస్టేట్ చేయొచ్చేమో, కానీ మీకు రియల్ టైంలో నిజంగా లాజికల్ ప్రైస్ వచ్చినప్పుడు మీకు అప్లికేషన్లో యూస్ఫుల్ అవుతుందా అంటే వీ కెనాట్ సే దట్. సో అందుకని ఇంత స్పష్టంగా ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది అన్నమాట మనకి. సో ఒక్కసారి ఈ రీజియన్ దాటిన తర్వాత మనం ఇక్కడ ఇంకొంచెం ముందుకు వెళ్ళొచ్చు అండి. ముందుకు వెళ్తే మాత్రం మనకి ఇప్పుడు మనం చూద్దామండి ఎగ్జాక్ట్గా ఏ ఏరియా నుంచి వస్తుంది అనేది. చాలామందికి కన్ఫ్యూషన్ ఏంటంటే, ఇక్కడ ఒక్కొక్క ఏరియా పేరు చెప్తున్నారు. ఇక్కడ మీకు ఈ మంచానపల్లి క్రాస్ రోడ్స్ అవి దాటి మీరు ముందుకు వచ్చిన తర్వాత పెదగోల్కొండ నుంచి, ఈ దుబ్బచెర్ల కూడా దాటి కిందకు వచ్చిన తర్వాత మనకు ఉంటుందండి ఇది మంచానపల్లి క్రాస్ రోడ్స్. సో ఇదిగోండి, ఇది యా మంచానపల్లి క్రాస్ రోడ్స్, ఇది మంచానపల్లి విలేజ్, అండ్ ఇది వచ్చేసి అమీర్పేట్. ఈ ఏరియాలో ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ కూడా బాగా మీకు రియల్ ఎస్టేట్ నడవటం అనేది అందరికి తెలిసిన విషయమే. ఈ శుభాన్పూర్, దుబ్బచెర్ల వీటి గురించి చెప్పాలంటే ఇది R3 అండి, ఇది మీకు అపార్ట్మెంట్స్ అలాంటి వాటికి పనికిరాదు. అండ్ ఇమ్మీడియట్గా దాటగానే మీకు కన్జర్వేషన్ యూజ్ జోను. సో ఇక్కడ నిజంగా ఆర్ఆర్ఆర్ని రియల్ ఎస్టేట్కి అంత వాడలేం, కానీ ఇది కనెక్టివిటీకి అట్ ద సేమ్ టైం మనం చెప్పుకున్నట్టుగా మనం నాగార్జున సాగర్ హైవేకి వెళ్ళటానికి కానీ, ఇప్పుడు బెంగళూరు హైవేకి వెళ్ళటానికి కానీ ఇటు నుంచి అట్ ద సేమ్ టైం మీరు చూడొచ్చు ఇది కర్వీగా వెళ్తుంది, అంత స్ట్రైట్ లైన్ కాదు. ఇందాక మనం చూపించినట్టు మనం టక్ టక్ టక్గా స్కేల్ లాగా పెట్టుకొని వెళ్ళాము మనం. సో అలా వర్క్ అవ్వదండి ఇది, ఇది కొంచెం ఇలా కర్వీగా వెళ్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం మీకు దుబ్బచెర్ల దాటాలండి. దుబ్బచెర్ల దాటిన తర్వాత మీకు
కొల్లపడకల్ ఏరియా దగ్గర మీకు రింగ్ రోడ్ అనేది మన ఈ మంచనపల్లి క్రాస్ రోడ్స్ ఈ రోడ్ని మన పెద్దగోల్కొండ ఎగ్జిట్ నుంచి వచ్చే రోడ్ని ఇక్కడ క్రాస్ చేస్తుంది. ఇక్కడ క్రాస్ చేసి ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎలా వెళ్తుందో చూద్దాం. ఈ కందుకూరు రీజియన్లో ఏంటంటే మనకి పులిమామిడి రాకముందే రింగ్ రోడ్డు ముందుకు వెళ్ళిపోతుందండి, ఆర్ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్డు. ఇక్కడ మనం గమనిస్తే చాలామంది ఇప్పుడు పులిమామిడిలో కూడా విపరీతమైన రియల్ ఎస్టేట్ ఇప్పటి నుంచి కాదులేండి, పులిమామిడి ఇది 2007-08 నుంచి కూడా నడుస్తున్నాయి. సో అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ జోన్స్ మాత్రం ఎటువంటి సపోర్టింగ్ జోన్స్ లేవు. మీకు మహేశ్వరం అని ఎవరన్నా పులిమామిడి చెప్తున్నారు అంటే మాత్రం యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్, ఎందుకంటే మహేశ్వరం వేరండి. ఇక్కడ మహేశ్వరం ఇందాక మనం చూసిన దగ్గర మహేశ్వరంలో ఈ రోడ్డుకి మీకు పైనుండే జోన్స్ వేరు, కిందుండే జోన్స్ వేరు. మనం మహేశ్వరం టాపిక్ కవర్ చేసినప్పుడు అవన్నీ మాట్లాడదాము. సో ఒకసారి మీరు పులిమామిడికి వచ్చారు అంటే ఇక్కడ వరకు కొంచెం ఆర్2 ఇచ్చారు, అది దిగి మీరు కిందకు వచ్చేస్తున్నారు అంటే మాత్రం ఇదంతా కూడా కన్జర్వేషన్ జోన్ ఉంటుంది. సో ఇది మీరు అందరూ తెలుసుకోవాలంటే చాలా క్లియర్, ఈ పర్టికులర్ ఏరియాలో చాలా క్లియర్గా ఉండాలండి మీ డెసిషన్ మేకింగ్ అనేది. అకార్డింగ్ టు ద సర్వే నెంబర్, అకార్డింగ్ టు ద ఎగ్జాక్ట్ ప్లేస్ మాత్రమే యూ కెన్ టేక్ ద డెసిషన్ అన్నట్టు. సో ఇక్కడ నుంచి ఒకసారి కొంచెం ముందుకు వచ్చాక ఈ గఫూర్ నగర్ దాటిన తర్వాత మీకు ఇక్కడ కొత్తూరు అంటే మళ్ళీ మీరు షాద్ నగర్ దగ్గర అటు సైడ్ కొత్తూరు అనుకోబాకండి, ఇది వేరే కొత్తూరు. సో ఈ కొత్తూరు దగ్గర మనకి యాక్చువల్గా శ్రీశైలం హైవేని మనది ఆర్ఆర్ఆర్ దాటుతుంది అన్నమాట. చాలామంది ఇక్కడ డౌట్లు ఉన్నాయన్నమాట, కట్టాల దగ్గర నుంచి వెళ్తుందా, ఆమంగల్ నుంచి వెళ్తుందా. మరి అకార్డింగ్ టు ద ప్లాన్ అయితే ఇప్పుడు మనకు క్లియర్గా కనపడుతుంది ఏంటంటే ఆర్ఆర్ఆర్ అని రాసి మరీ క్లియర్గా చూపిస్తున్నారు. సో అక్కడ దాకా వెళ్ళదండి, ఇక్కడి నుంచే కొత్తూరు దగ్గర నుంచే మీకు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇక్కడ గూడూరు ఐడియా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన ఏరియా, ఎందుకంటే ఇది రియల్ ఎస్టేట్కి కొంచెం లేఅవుట్లు అయ్యి నడుస్తున్న ఏరియా కాబట్టి ఈ ఆర్2లో రియల్ ఎస్టేట్లు నడుస్తున్నాయి, ఇక్కడ లేఅవుట్స్ నడుస్తున్నాయి. సో అందుకని ఈ ఏరియా ఐడియా ఉంటుంది, మీరు ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ఏరియాలోనే దాటుతుందండి, మీ కట్టాలు కానివ్వండి, ఆమంగల్ కానివ్వండి, అవి ఇంకా మీరు చాలా కిందకి వెళ్ళాలి ఈ శ్రీశైలం హైవేలో. సో అక్కడికి వెళ్లకుండానే ఇక్కడి నుంచే దాటుతుంది మనకి. ఇక్కడి నుంచి దాటి ఈ గూడూరు దాటిన తర్వాత మీకు ఇమ్మీడియట్గా పైకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నాకు చాలామంది దగ్గర నుంచి వచ్చేది నాగార్జున సాగర్ రోడ్లో యాచారం దగ్గర నుంచి వెళ్తుంది. అసలు యాచారంకిను రింగ్ రోడ్కి ఆర్ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్కి ఎక్కడా మనకు సంబంధం కనబడట్లేదండి. అట్ ద సేమ్ టైం మీరు జోన్స్ కూడా చూడొచ్చు, ఇంకా స్టిల్ కన్జర్వే అంటే మొత్తం ఎక్కడ చూసినా కూడా గ్రీన్ జోన్స్ నుంచే ఎక్కువ వస్తుంది. అన్లెస్ ఏదైనా టౌన్ కానీ ఏదైనా వచ్చినప్పుడు మాత్రం ఆర్2 కానీ ఆర్3 కానీ వెళ్తుంది, బట్ స్టిల్ రియల్ ప్రాపర్ కన్స్ట్రక్షన్ జోన్స్ అయితే లేవు. అండ్ చాలా కర్వీ కర్వీగా వెళ్తుంది అన్నమాట, అంటే స్ట్రైట్ లైన్ ఎక్కడా ఉండదు మీకు. ఇప్పుడు ఇలా వచ్చి ఇలా కూడా రాదు మీకు, ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా ఎలా వెళ్తూ ఉంటుంది అన్నమాట మీకు ప్రతి చోట కూడా. అంటే మేబీ ఈ పర్టికులర్ విలేజ్ని కలపాలనో ఐ డోంట్ నో ఎందుకు అలా వస్తుంది అనేది. సో అది మనకి నిజంగా ఇంప్లిమెంటేషన్ అప్పుడు మనకు క్లియర్గా అర్థం అవుతుంది అసలు నిజంగా ఎలా వెళ్తుంది ఏంటి అనేది. సో అక్కడి నుంచి మీకు ఈ గుమడవెల్లి గుమడవెల్లి విలేజ్ దగ్గర వరకు వచ్చి అక్కడి నుంచి మీకు కొంచెం పైకి వెళ్ళే ఛాన్స్ ఉందండి ఇక్కడి నుంచి. యా ఇప్పుడు మనం చూద్దాం ఇది ఎలా కంటిన్యూ అయింది అనేది. మనం ఈ రీజనల్ రింగ్ రోడ్లో మనం ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన ఘట్టంకి వచ్చామండి. ఈ మీకు ఎప్పుడైతే ఈ గుమడవెల్లి దాటి ఇవతలకు వస్తుందో అంటే నాగార్జున సాగర్ హైవే రీచ్ అవుతుంది అనగానే ఇక్కడ కొన్ని జోన్స్ మాత్రం చాలా డిఫరెంట్ జోన్స్ ఉంటాయి. ఇక్కడ అన్ని కొన్ని వర్క్ సెంటర్స్, ఈ మల్టిపుల్ యూజ్ వర్క్ సెంటర్స్ లాంటి జోన్స్ మీకు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సరే ఇక్కడికి ఎలాంటి ఇండస్ట్రీస్ వస్తాయి ఏంటి అనేది మనకు పక్కన పెడితే ఇక్కడ మాత్రం సమ్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ యాక్టివిటీ కనపడే పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. కన్జర్వేషన్ యూజ్ జోన్ లేదు, మనకి పెరియర్బన్ యూజ్ జోన్ ఉంది అండ్ ఇది ఉంది అండ్ కొంచెం ఫారెస్ట్ ఏరియాలు ఉన్నాయి ఇక్కడ. ఇదంతా కూడా మాదాపురం ఫారెస్ట్ ఏరియా కావచ్చు, ఇక్కడ ఇంకో డిఫరెంట్ ఫారెస్ట్ ఏరియా కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఫారెస్ట్ ఏరియాల్లోంచి వెళ్తూ ఉంటుంది. ఇవన్నీ కొంచెం కొండలు గుట్టల్లా కూడా ఉంటాయి మీకు. కాకపోతే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కొంచెం పైకి వచ్చి చూద్దాం. ఇదంతా కూడా మనకి ఇదిగోండి, ఇదంతా కూడా ఈ స్ట్రెచ్ అంతా కూడా మనకి కంప్లీట్గా మనకి సమ్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రియల్ జోన్ అని తెలుస్తుంది.
ఆ దాటిన తర్వాత కూడా మీకు ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, యా యాచారం దగ్గర దాటుతుంది. యాచారం చాలా కిందకు ఉంటుందండి, యాచారం దాకా కాదు, మనకి చాలా పైకి, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇలా రాకుండా ఇలా పైకి వెళ్ళిపోతుంది ఆర్ఆర్ఆర్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆగపల్లి దగ్గర మనని క్రాస్ చేస్తుంది, మీ ఐ మీన్ ఈ నాగార్జున సాగర్ హైవేని ఇక్కడ క్రాస్ చేస్తుంది అనమాట. ఇది కూడా మనకి శ్రీశైలం హైవే లాగా ఒక స్టేట్ హైవే. సో ఇక్కడ కూడా మీకు చూడొచ్చు, ఇది క్రాస్ చేసే ముందు యువతల వైపు కూడా వర్క్ సెంటర్స్ కంటిన్యూ అయ్యాయి మీకు గమనిస్తే. సో అది మాత్రం మీరు ఒకటి నోటీస్ చేయొచ్చు అండి, ఈ పర్టికులర్ ఏరియాలో ఈ మల్లికార్జున్ కూడా కావచ్చు, ఈ ఇక్కడ దాకా కూడా ఈవెన్ జైనమ్మ కూడా వరకు కూడా మీకు ఈ మల్టిపుల్ ఈ వర్క్ సెంటర్స్ అనేవి కంటిన్యూ అయ్యాయి. ఇక్కడి నుంచి కొంచెం మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత R2 కంటిన్యూ చేశారండి, అది కూడా ఒకవైపు R2 కంటిన్యూ చేశారు, ఒకవైపు అగైన్ పెరి అర్బన్ యూస్ జోన్ ఇవన్నీ కంటిన్యూ చేశారు. సో ఇక్కడ నుంచి మీకు చాలా అసలు ఇక కర్వీ కర్వీగా ఇంకా కర్వ్స్ పెరుగుతాయి, అంటే ఉన్న పరిస్థితిని బట్టి, టెరైన్ బట్టి, జియోగ్రాఫికల్ డిఫరెన్సెస్ని బట్టి మీకు వెళ్తూ ఉంటుందండి. సో ఇంకొంచెం మనం ముందుకెళ్దాం. ముందుకెళ్ళిన తర్వాత యాక్చువల్గా మీకు విలేజెస్ అవన్నీ అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా తర్వాత యూ కెన్ రీచ్. ఏం చేస్తున్నా అంటే ఇక్కడ కొంచెం స్లోగానే వెళ్ళటానికి ట్రై చేస్తున్నా అండి. సో ఒకసారి ఈ నాగార్జున సాగర్ హైవే దాటిన తరువాత, ఈ వర్క్ సెంటర్స్ కూడా దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మాత్రం మళ్ళీ అగైన్ మన కన్జర్వేషన్ జోన్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ రెసిడెన్షియల్ కూడా మీకు పెద్దగా ఏమి ఉండదండి, R3 వరకు ఉంటుంది, అండ్ దెన్ చుట్టూ సరౌండెడ్ బై ఈ కన్జర్వేషన్ జోన్స్ ఉంటాయి మీకు. సో ఇవంతా కూడా కొంచెం హిల్లీ ఏరియా లాంటి ఏరియా నుంచి మనకు వెళ్తూ ఉంటుందన్నమాట. ఒకసారి మనకి ఈ దండు మైలారం ఇవి దాటిన తర్వాత, ఈ ఇది చౌటప్పల్ టౌన్కు మాత్రం, ఇప్పుడు లెట్సే ఇది చౌటప్పల్ టౌన్ అండి ఇక్కడ. సో ఈ ఏరియాకి కొంచెం చౌటప్పల్ వచ్చే ముందే మనకి ఆర్ఆర్ఆర్ వెళ్ళిపోతుంది. ఈ పర్టికులర్ ఏరియాలో మాత్రం అగైన్ శంకర్పల్ లాగా కాకపోతే R1 ఇవ్వలేదు, ఇక్కడ కూడా R2 ఇచ్చారు. లెట్సే ఈ చౌటప్పల్ రీజన్ మీకు ముందు దాటి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీకు గ్రీన్ జోన్స్లోకి ఎంటర్ అవ్వాల్సి వస్తుందండి, ఎందుకంటే ఇప్పుడు మనం ఇక మూసి రివర్ రీజియన్లోకి ఎంటర్ కాబోతున్నాము, అంటే విజయవాడ హైవే దాటేసాము. విజయవాడ హైవే ఎక్కడ దాటుతుంది అంటే చౌటప్పల్ వచ్చే ముందే దాటుతుంది అనమాట మనకి. ఒకసారి మనకి విజయవాడ హైవే దాటిన తర్వాత మళ్ళీ గ్రీన్ జోన్స్లోకి ఎంటర్ అవుతుందండి, చెప్పుకున్నాం కదా మనకి రెండు ఫ్లోర్స్ని మనం దాటాల్సి వస్తుంది మూసి రివర్లో. సో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత, కాకపోతే ఇవన్నీ కూడా మీకు మోస్ట్లీ ఇక చుట్టూ కూడా గ్రీన్ జోన్సే కనబడతాయి, అంటే బికాజ్ ఆఫ్ టెరైన్ కావచ్చు, బికాజ్ ఆఫ్ వాటర్ బాడీస్ కావచ్చు, అనేక రీజన్స్ వల్ల. సో ఇంకొంచెం మీరు ముందుకెళ్తే ఈ భీమనపల్లి ఏరియాల దగ్గర మీకు ఇది మూసి రివర్ని ఫస్ట్ టైం క్రాస్ చేస్తుంది. సో తర్వాత ఈ బుధాన్ పోచంపల్లి ఏరియాలో మాత్రం, అంటే అక్కడ ఆల్రెడీ కొంతవరకు యాక్టివిటీ ఉంది కాబట్టి R3 ఇచ్చారు. సో అది కూడా దాటి మీరు ముందుకు వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ మూసి రివర్ని దాటేసి. సో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ మొత్తం ఈ కన్జర్వేషన్ జోన్సే అండి మొత్తం. మళ్ళీ మీకు ఇక్కడ అసలు మూసి రివర్ని దాటే వరకు కూడా, ఈ భట్టుగూడ వరకు కూడా మీకు కంప్లీట్గా మీకు ఇదేంటి కంప్లీట్గా గ్రీన్ జోన్స్ ఉంటాయి అన్నమాట, ఎందుకంటే ఈ మూసి రివర్ బ్యాక్ వాటర్స్ని సపోర్ట్ చేయడానికి ఈ కన్జర్వేషన్ జోన్స్ అనేవి ఉండాలి. సో ఒకసారి దాటిన తర్వాత మనం ఆ బీబీ నగర్ ఆ పర్టికులర్ ఏరియాకి వెళ్ళిపోతాం. కానీ రివర్ దాటిన తర్వాత ఈ భట్టుగూడ దగ్గర ఈ కర్వులు తిరుక్కుంటూ వెళ్ళే దగ్గర ఇక్కడ మన కొంచెం పెరి అర్బన్ యూజ్ జోన్ స్టార్ట్ అవుతుంది, అండ్ R2 స్టార్ట్ అయిపోయిందండి. ఇది సిటీకి లోపల వైపు R2 స్టార్ట్ అయింది, ఇప్పుడు బయట వైపు పెరి అర్బన్ యూజ్ జోన్. ఈ R2 స్టార్ట్ కావడానికి రీజన్ ఏంటంటే ఆ బీబీ నగర్ ఏరియా వల్ల. సో కొంచెం మీరు ఇదిగోండి ముందుకెళ్తే, ఇది లాస్ట్ టైం మనం గట్ కేసర్ ఏరియాల జోన్స్ చూసినప్పుడు ఈ ఏరియాలని క్షుణ్ణంగా మనం పరిశీలించాం. సో ఇక్కడ మనకి ఈ రెండు రైల్వే ట్రాక్లను కూడా ఇది దాటుతుంది రీజనల్ రింగ్ రోడ్డు. సో దానికి మాత్రం ప్రాపర్ ఇది ఉంటుంది అనుకుందాం. సో ఒకసారి మనకు బీబీ నగర్ దాటిన తర్వాత, అయితే బీబీ నగర్కి సిటీ వైపు కాకుండా బీబీ నగర్ దాటిన తర్వాత వస్తుందన్నమాట ఆర్ఆర్ఆర్. వరంగల్ హైవేకి ఎక్కడ టచ్ అవుతుంది భువనగిరి అంటున్నారు చాలామంది, కానీ అకార్డింగ్ టు ద ప్లాన్ అయితే మనకి జస్ట్ బీబీ నగర్ దాటగానే మనకి ఆర్ఆర్ఆర్ పాస్ త్రూ అవుతుంది, అది మాత్రం చూడాలి మనం. సో ఒకసారి మనం
బీబీనగర్ ఏరియాలు దాటిన తర్వాత ఇక్కడి నుంచి కంప్లీట్గా మీరు ఆర్ఆర్ఆర్ జోన్స్ అన్నీ కూడా మీకు కన్జర్వేషన్ లేదా ఫారెస్ట్ ఏరియా అలానే ఉంటుందండి. ఎంటైర్ నార్త్ సైడ్ మొత్తం కూడా మీకు ఫారెస్ట్ జోన్ ఎక్కువగా ఉంది. ఇక్కడ మాత్రం మనకి కంప్లీట్గా మనకి అంటే గ్రీన్ జోన్స్ నుంచే వెళ్ళే ఛాన్స్ ఉందండి. ఇంకా ఇది ఒక్కసారి బీబీనగర్ ఏరియా దాటిన తర్వాత సో ఈ నాగినేనిపల్లి దగ్గర కావచ్చు, ఇక్కడెక్కడ కూడా మీకు ఎక్కడ కూడా జోన్స్ అయితే చేంజ్ అవ్వవు, కాకపోతే ఈ పర్టికులర్ విలేజ్ పక్క నుంచి వెళ్తుంది. అండ్ అలానే ఈ మాసిరెడ్డిపల్లి కావచ్చు, ఈ మాసిరెడ్డిపల్లి ఇక్కడ ఉంటుంది యాక్చువల్గా, అంటే జోన్స్లో మనకు అలా చూపిస్తారు పేరు ఇక్కడ. సో అది దాటిన తర్వాత మళ్ళీ బొమ్మల రామారం ఏరియా వచ్చాక కొంచెం యాక్టివిటీ ఉంటుంది కాబట్టి మనకు ఆర్3 ఉంటుంది. అండ్ గమనించాల్సింది ఏంటంటే బొమ్మల రామారంకి కింద రామవరంకి కింద మాత్రం మనకి ఇక్కడ కొంచెం వర్క్ సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ. సో దాని తర్వాత ఒక్కసారి బొమ్మల రామవరం దాటిన తర్వాత మాత్రం ఇంకా మీకు ఎక్కడ కూడా ఏం కనపడదండి, మొత్తం గ్రీన్ జోన్సే ఉంటాయి. సో ఈ యావపురం కావచ్చు, కాజీపేట కావచ్చు, ఈ కాజీపేట అంటే వరంగల్ దగ్గరది కాదండి, మామూలు చిన్న విలేజ్ ఇది. సో ఇంకా ముందుకెళ్తే మీకు ఈ జలాలపురం కావచ్చు, మొత్తం ఇక్కడ కూడా వాటర్ బాడీస్ని దాటుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఇదంతా కంప్లీట్ గ్రీన్ జోన్స్ అనమాట, ఈ కన్జర్వేషన్ జోన్లో నుంచి వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ ఫారెస్ట్ ఏరియా ఒకవైపు ఉంటుంది, ఇంకోవైపు ఏమో ఇది మన కన్జర్వేషన్ జోన్ ఉంటుంది. ఈ లింగాపూర్, ముదిచింతలపల్లి ఇవన్నీ కూడా దాటుకుంటూ మనకి ఇంకా పైకి వెళ్తుంది. సో ఇక్కడ కూడా వాటర్ బాడీస్, గ్రీన్ జోన్, ఫారెస్ట్ ఇలానే కంటిన్యూ అవుతుందండి. ఈ కొట్టాలు దాటిన తర్వాత మీరు అయితే ఇక్కడ మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఈ ఫారెస్ట్ రీజియన్ ఇక్కడ అడ్డం వస్తుంది మనకి. ఆ ఫారెస్ట్ రీజియన్ లేకపోతే మాత్రం ఇక్కడ బయోటెక్ ఆల్రెడీ ఫార్మా రిలేటెడ్వి కొన్ని కంపెనీస్ కానివ్వండి అవి ఉన్నాయి మీకు. సో ఆ వర్క్ సెంటర్స్ అవన్నీ కూడా మీకు ఇక్కడ వస్తాయి. బట్ యా ఇంకా మీరు ముందుకెళ్ళారనుకోండి కంప్లీట్గా ఇంకా మనం ఒక్కొక్క విలేజ్ చూసుకుంటూ వెళ్తే ఈ ఎంటైర్ ఈ ఏరియాలన్నీ కూడా మీకు ఐదర్ ఫారెస్ట్ ఉంటుంది లేదా గ్రీన్ జోన్ ఉంటుంది. అది మొత్తం కూడా నార్త్ మొత్తం అలానే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మీరు గమనిస్తుంటే ఈ నర్సంపల్లి ఏరియాల్లో మొత్తం కూడా ఇదంతా ఇప్పుడు మీకు కంప్లీట్ ఫారెస్ట్ అండి, అటు ఇటు కూడా. సో ఈ నార్త్ సైడ్ మొత్తం కూడా ఒకసారి మనం మునుగు రీచ్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం మునుగు మండలం కాబట్టి అక్కడ కొంచెం యాక్టివిటీ ఉంది కాబట్టి మనకు ఆర్3 స్టార్ట్ అవుతుంది. మునుగు దాటిన తర్వాత మనకి ఈ వర్గల్ ఏరియాలోకి ఎంటర్ అయినప్పుడు మాత్రం అగైన్ ఇది కూడా ఇక్కడ కూడా కొంచెం మనకు ఆర్3 ఉంటుంది. బట్ పక్కనే కూడా మీరు గమనించవచ్చు కొంచెం వర్క్ సెంటర్స్ కూడా ఉంటాయన్నమాట. ఇటు ఇటు కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది. మళ్ళీ ఇదిగోండి ఈ రోడ్ నుంచి మీరు వెళ్ళాలి, కొంచెం ఇది మాత్రం కొంచెం దగ్గరలో ఉండే ఛాన్స్ ఉంది మనకి. సో ఒకసారి ఇది కూడా మనం దాటి కొంచెం ముందుకెళ్తే సేమ్ మనకి యాజ్ యూజువల్గా మనకి మొత్తం గ్రీన్ జోన్సే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ శాకారం కావచ్చు, మీకు ఈ గిర్మాపూర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం దాటి ముందుకెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి మీరు గమనిస్తే పైకి వెళ్ళటం బంద్ చేసి మనకి సైడ్ కొంచెం టర్న్ తీసుకుంది మనకి, అంటే వెస్ట్ సైడ్ రావడానికి మనకి రింగ్ కంప్లీట్ అవ్వాలి కదా. సో మనకు వెస్ట్ తీసుకుంటుంది, టర్న్ తీసుకుంటుంది. ఒకసారి ఈ వరగల్ ఏరియా దాటిన తర్వాత తూఫ్రాన్ నుంచి మనకు వెళ్తుందండి. మళ్ళీ ఈ ఏరియా మాత్రం కొంచెం మనకి అంటే ఆల్రెడీ తూఫ్రాన్ అనేది మనకి అది ఒక టౌన్ లాంటిది కాబట్టి సో ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. సో ఒకసారి మనకి గ్రీన్ జోన్స్ దాటి యువతలకు వచ్చా కొంతవరకు మీకు రెసిడెన్షియల్ జోన్ అనేది ఉంటుంది, అంటే కొంత ప్లేస్ మాత్రమే యువతల వైపు ఉంది, యువతల వైపు ఉండదు. యువతల వైపు పెరియ అర్బన్ యూజ్ జోన్ ఉంది మీరు గమనిస్తే, కానీ ఆర్ఆర్ఆర్కి యువతల వైపు రైట్ సైడ్ మాత్రం ఇక్కడ కమర్షియల్ ఉంది, ఇక్కడ రెసిడెన్షియల్ ఉంది. ఆల్రెడీ ఇదంతా ఎస్టాబ్లిష్డ్ టౌన్ సో తూప్రాన్ అనేది. సో తూప్రాన్ దాటిన తర్వాత మీకు ఈ బ్రాహ్మణపల్లి దగ్గర మీకు మళ్ళీ మనకి రైల్వే ట్రాక్ను దాటుతుంది, మళ్ళీ సౌత్ సైడ్ మనకి కిందకు వచ్చేసి టర్న్ కూడా తీసుకుంటుంది. తూప్రాన్ దాటిన తర్వాత మనకి కంప్లీట్ మళ్ళీ సేమ్ కంటిన్యూ అవుతుందండి. సో ఇప్పుడు మనం గమనిస్తుంది ఏంటంటే ఇంత చూస్తున్నాం అసలు దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఎక్కడెక్కడ కొన్ని కొన్ని ఏరియాల్లో మాత్రం కొంతవరకు రెసిడెన్షియల్ ఉంది లేదా చిన్న చిన్న వర్క్ సెంటర్స్ ఉన్నాయి. ఒక్క నాగార్జున సాగర్ హైవే దగ్గర మాత్రం కొంచెం పెద్ద వర్క్ సెంటర్స్ ఉన్నాయి. సో అది తప్పిస్తే మాత్రం కంప్లీట్గా ఇప్పుడు షాద్నగర్ దగ్గర కొంత
కొంచెం యాక్టివిటీ కనపడింది. అండ్ తుప్రాన్ దగ్గర కొంచెం యాక్టివిటీ కనపడింది. తుప్రాన్ అంటే ఆల్రెడీ టౌన్ నుంచి వస్తుంది కాబట్టి అది డిఫరెంట్ స్టోరీలండి. సో మిగతా ఎక్కడ చూడండి, మీకు కంప్లీట్ గ్రీన్ జోన్స్లోంచి వస్తుంది. ఇప్పుడు ఈ దొంటి ఇలాంటి ఏరియాల నుంచి వచ్చినప్పుడు చిన్న చిన్న R3లు అలాంటివి ఇస్తున్నారు. అంటే మామూలుగా G+1 అలాంటివి వేసుకోవడానికి మాత్రం, అంటే 10 మీటర్స్ హైట్ అలా కట్టుకోవచ్చు మీరు. సో అలా ఉంటుంది తప్ప ఎక్కడా కూడా మీకు పెద్ద యాక్టివిటీ కనిపించే పరిస్థితి లేదు. అలానే స్టార్టింగ్ ఈ వీడియో స్టార్టింగ్ చెప్పుకున్నట్టు మీరు ఈ పర్టికులర్ RRR అనేది డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ని డిఫరెంట్ హైవేస్ని కలపడానికి ఉపయోగపడుతుంది. కానీ దీనివల్ల మనం సిటీకి అయితే ఫాస్ట్గా వచ్చే పరిస్థితి లేదు. సిటీలో ట్రాఫిక్, బయట నుంచి వచ్చే ట్రాఫిక్ తగ్గే ఛాన్స్ ఉంది. కానీ సిటీ నుంచి, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ సిటీలోనే వెళ్ళాలంటే మాత్రం ఇది యూస్ఫుల్ అయితే కాదు. అది అందరికి మీకు తెలిసిందే. సో నెక్స్ట్ మీకు ఈ శివంపేట ఏరియాలు ఇవన్నీ కూడా మనం దాటి ముందుకు వెళ్ళిపోవచ్చు అండి. ఇక్కడ నుంచి ఫాస్ట్గానే వెళ్ళచ్చు మనకి, ఎందుకంటే ఐదర్ కన్జర్వేషన్ యూజ్ జోన్, ఇది కూడా మొత్తం కూడా ఈ నర్సాపూర్ ఫారెస్ట్ వస్తుంది మనకి. ఈ నర్సాపూర్ ఫారెస్ట్ నుంచి వెళ్ళాలి. ఇప్పుడు సేమ్ స్టోరీ కంటిన్యూ అవుతుందండి. ఈ ఫారెస్ట్ జోను అండ్ దెన్ ఒక్క నర్సాపూర్ ఏరియాలో మళ్ళీ కొంచెం R3 యాక్టివిటీ అండ్ దెన్ మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇక మళ్ళీ కంప్లీట్గా కూడా మీరు గమనించవచ్చు చుట్టూ కూడా కన్జర్వేషన్ యూజ్ జోను. ఇక్కడైతే ఇంకా బయో కన్జర్వేషన్ యూజ్ జోన్ కూడా స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి అసలు మీరు స్ట్రిక్ట్లీ గ్రీన్ జోన్స్ హెవీ కంప్లీట్గా. మన నర్సాపూర్ దాటి కొంచెం మనం ముందుకు వచ్చామనుకోండి, ఈ దౌలతాబాద్ ఈ ఏరియాలో అగైన్ కొంచెం యాక్టివిటీ అండ్ దెన్ అయినా ముందుకు వచ్చేద్దామండి. సో ఇంకా ముందుకు వస్తే ఈ పర్టికులర్ ఏరియాలో మీకు ఈ మల్కాపూర్ ఆ ఏరియాలో చిన్న వర్క్ సెంటర్ లాంటి కనపడుతుంది. చిన్న చిన్న తప్ప మీకు ఇక్కడ పెద్ద యాక్టివిటీ ఏమి ఉండదు. సో ఇంకా మీరు కంప్లీట్గా ముందుకు వచ్చేయచ్చు. సో ఇంకా ఈ పాలపనూరు ఈ ఏరియాల నుంచి కూడా ముందుకు వస్తుంటే కంప్లీట్ ఈ గ్రీన్ జోన్సే, కన్జర్వేషన్ జోన్సే కంటిన్యూ అవుతాయి. మళ్ళీ మనం ముందుకు వస్తే కొంచెం మనకి మళ్ళీ సంగారెడ్డి రీజియన్లోకి ఎంటర్ అవుతామండి. ఎంటర్ అవుతుంటే మళ్ళీ కొంచెం మీకు జోన్స్ చేంజ్ అనేది కొంతవరకు కనపడుతుంది. సో మళ్ళీ మనం కిందకు వస్తూ ఉంటే ఆల్మోస్ట్ మనం ఇందాక ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడ కలుస్తున్నాం మనం. ఆ కలవబోయే ప్లేస్లో మాత్రం ఇందాక మనం చూసినట్టు కొంచెం వర్క్ సెంటర్స్ కావచ్చు, IIT కావచ్చు, మళ్ళీ ఇంకొంచెం కిందకి వెళ్తే రెసిడెన్షియల్ జోన్స్ కావచ్చు. ఇదిగోండి ఇక్కడ R1 స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ శంకర్పల్లి వరకు కొంత యాక్టివిటీ కనపడుతుందండి మనకి. ఈ ODF కావచ్చు, ఈ ఇండస్ట్రియల్ ఏరియాస్ కావచ్చు. సో అదండి మనం మొత్తం ఇప్పుడు ఎంటైర్ మొత్తం ఒక చుట్టూ చుట్టాము. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అన్ని జోన్స్ విలేజెస్ అన్నీ చూసాము. సో ఇప్పుడు మీకు మోస్ట్లీ అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ మన శంకర్పల్లి వచ్చే వరకు కొంత యాక్టివిటీ ఉంటుంది. ఆ తర్వాత మోస్ట్లీ ఇక్కడ కొంచెం యాక్టివిటీ ఉంది. ఇక ఆ తర్వాత అంటే షాద్నగర్ దగ్గర ఏరియాలలో కొంచెం యాక్టివిటీ ఉంటుంది. ఆ తర్వాత మీకు ఉంది అంటే నాగార్జున సాగర్ హైవే దగ్గర కొంతవరకు మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇవి ఇచ్చారు, మీకు వర్క్ సెంటర్స్ ఇచ్చారు. ఇంకా ఆ తర్వాత మొత్తం కూడా మోస్ట్లీ ఇదంతా కూడా గ్రీన్ జోన్స్ అలానే నడిచింది. మొత్తం గ్రీన్ జోన్స్, ఫారెస్ట్ జోన్స్ మీరు అవన్నీ చూశారు. తుఫ్రాన్ దగ్గర అగైన్ కొంతవరకు మీరు చూశారు, తుఫ్రాన్ దగ్గర కొంతవరకు యాక్టివిటీ ఉంది. అండ్ తుఫ్రాన్ కూడా టౌన్ ఇప్పుడు ఆల్రెడీ షాద్నగర్ లాగా. సో అదండి మొత్తం అన్ని జోన్స్ విలేజెస్ గురించి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ RRR. స్టిల్ మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం యూ కెన్ మనకి ఫ్రీ కౌన్సిలింగ్కి మీరు wikihyd.com ఓపెన్ చేసి మీరు ఫ్రీ కౌన్సిలింగ్కి రిక్వెస్ట్ పెట్టండి. సో నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.